మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో నెన్నెల గ్రామ పంచాయతీ కార్యదర్శి సాగర్ రైతు వేదిక ఉపాధి హామీ ఇంకుడు గుంతల నిధులు గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన నిధులను ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు కళ్ళు కప్పి తన బంధువుల ఖాతాలో జమ చేసి ప్రభుత్వ నిధులను ప్రక్కదారి పట్టించాడు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొలికేరికి ఇటీవలే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాల్సిందిగా డిఎల్పీఓ ఆనందరావు ఆదేశించగా డిఎల్పీఓ నెన్నెల గ్రామ పంచాయతీకి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమికంగా జరిపిన విచారణలో కార్యదర్శి 7 నుండి 8 లక్షల రూపాయలు నిధులు డ్రా చేసి ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించలేదని మరికొంత విచారణ జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో విషయం తెలుస్తుందన్నారు. పూర్తి విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్కి అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా డబ్బులు తన వద్ద ఉన్నాయని తన భార్యకి ఆరోగ్యం బాగోలేనందున ఖర్చు పెట్టాల్సి వచ్చిందని త్వరలోని లబ్ధిదారులకు డబ్బులు అందజేస్తానని అధికారులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్లు తెలిపారు. నిన్నెల గ్రామ పంచాయతీలో ఎన్ఆర్జిఎస్ మెటీరియల్ పేమెంట్కు సంబంధించి పలు అవకతవకలు జరిగినట్లు సర్పంచ్ గారు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంతో ఆ విషయమై విచారణ చేపట్టడం జరిగింది. ఈరోజు నిన్నెల గ్రామ పంచాయతీలో ఈ సందర్భంగా పలు రికార్డులను వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎన్ఆర్జిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ అయినటువంటి వైకుంఠధామని కానీ సెగ్రిగేషన్ షెడ్ కానీ ఇంకుడు గుంటలే కానీ రైతు వేదికలు కానీ మొదలకు సంబంధించినటువంటి మెటీరియల్ పేమెంట్ గ్రామ పంచాయతీ ఎన్ఆర్జిఎస్ అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది. అందులోంచి డబ్బులు ముఖ్యంగా ఇంకుడు గుంటలకు సంబంధించినటువంటి డబ్బులు కొద్దిమంది లబ్ధిదారులకు ఇచ్చినప్పటికీ ఇంకా చాలామంది లబ్ధిదారులకు సంబంధించిన అమౌంట్ సెక్రటరీ డ్రా చేసి వారికి చెల్లించలేదన్న విషయం మరి విచారణలో నిలబడింది. అట్టి అమౌంట్ తన వద్ద ఉందని పంచాయతీ సెక్రటరీ ఒప్పుకున్నారు. అటువంటి అమౌంట్ను రికవర్ చేసి మళ్ళీ లబ్ధిదారులకు చెల్లించడం జరుగుతుంది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ జరిపి మొత్తానికి అమౌంట్ ఇప్పటి వరకు ఎన్ఆర్జిఎస్ మెటీరియల్ కాంపోనెంట్కి సంబంధించిన అమౌంట్ ఎంతవరకు డ్రా చేసి సెక్రటరీ వద్ద ఉంది పక్కదారి పట్టిందనే విషయాన్ని సమగ్రంగా విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. తర్వాత ఆ పక్కదారి పట్టిన అమౌంట్ను రికవరీ చేసి లబ్ధిదారులకు చెల్లించడం జరుగుతుంది.